केसीसी अग्रनेता राहुल गांधी पर्यटन को उम्मडी वरंगल जिल्ला मुस्तबौतुंది। मुलुगु जिल्लालो इंदुकु संबंधिंचिन एर्पाट्लु मुम्मरंगा सागुतुन्नायि। रेपु मध्याह्नं 4 गंटलकु राहुल गांधी प्रत्येक हेलीकाप्टर्लो रामप्पकु चेरुकुंटारु। आलयंलो प्रत्येक पूजल तर्वात रामानुजपुरं वेल्तारु। अक्कड निर्वहिंचे बहिरंग सभलो राहुल पाल्गोंटारु। सुमारु 50,000 मंदि महिळलतो निर्वहिंचे सभलो राहुल महिला डिक्लरेषन्नु विडुदल चेस्तारु। रामानुजपुरं वद्द 50 एकराल स्थलंलो निर्वहिंचे सभा ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే సీతక్క దక్కరుండి పర్యవేక్షిస్తున్నారు। మరోవైపు ప్రస్తుతం రాహుల్ గాంధీ మిజోరాంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు। పాదయాత్ర రెండో రోజు సాగుతుంది। మిజోరాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు। ఇక మిజోరాం పర్యటన ముగించుకొని రేపటి నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు రాహుల్। ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు। వేణు చెప్పండి, రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి వరంగల్ జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? రత్న, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లోపల రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు। దీన్ని ములుగు వేదిక కాబోతుంది। ములుగు లోపల రేపు సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక హెలికాప్టర్ లోపల రామప్పకు చేరుకుంటారు। రామప్ప వద్ద 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజ నిర్వహించనంతా అక్కడి నుంచి వెంకటపురం మండలం సంబంధించినటువంటి రామంజపురం వద్దకు వెళ్తారు। అక్కడ 50 ఎకరాల స్థలం లోపల భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి। ఆ సభను పూర్తిగా మహిళల కోసమే కేటాయించారు। 50,000 మందికి పైగా మహిళలను సేకరించి అక్కడ మహిళా డిక్లరేషన్ రాహుల్ గాంధీ విడుదల చేయబోతున్నారు। అక్కడి నుంచి బస్సు యాత్ర ద్వారా భూపాలపల్లికి చేరుకోవడం జరుగుతుంది। అయితే ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను తెలంగాణ లోపల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కూడా తెలంగాణ లోపల ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి ఒక సర్వేలు కూడా చెప్తున్నా। ఈ నేపథ్యంలోనే అటు రైతు డిక్లరేషన్ కావచ్చు, యువజన డిక్లరేషన్, ఇప్పటికే మహిళా డిక్లరేషన్ కూడా చేయబోతున్నారు। దీనికోసం ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు। ప్రధానంగా మేడారం సమ్మక్క సారకల కొలువైన జిల్లా నుంచే ఈ యొక్క రాహుల్ గాంధీ యాత్ర అయితే ప్రారంభించబోతున్న నేపథ్యంలో కూడా పూర్తి అటు గోదావరి బెల్ట్, ఇప్పటికే అటు మంతని, ములుగు, భద్రాచలం పూర్తి అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి పూర్తి ఏరియాలు కావడంతో ఇక్కడ నుంచి భారీ స్పందన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది। ఇక మహిళా డిక్లరేషన్ ద్వారా తెలంగాణ లోపల వచ్చే రోజు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల కోసం ఏమి చేస్తున్నారు దానిపై కూడా ప్రధానంగా 45 నిమిషాల సేపు కూడా అటు రాహుల్ గాంధీ ప్రసంగించబోతున్నారు। దీంతో తెలంగాణ లోపల మహిళల కోసం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎటువంటి పథకాలు తీసుకురాబోతున్నామో ఒక గ్యారంటీ హామీని అయితే రాహుల్ గాంధీ ఇవ్వబోతున్నారు। దీనికోసం ఇప్పటికే ములుగు నుంచి భూపాలపల్లి రెండు నియోజకవర్గాల నుంచి భారీగా మహిళలను తీసుకురాబోతున్నారు। ఇక దాదాపు అక్కడ 20 నిమిషాల సేపు కూడా భారీ బైక్ ర్యాలీ కోసం కూడా ఏర్పాటు మొత్తానికి రాహుల్ గాంధీ పర్యటన ద్వారా సారి కాంగ్రెస్ కూడా ఫుల్ జోష్ లోకి వెళ్ళబోతోంది। అయితే ములుగు నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న సీతక్క అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా కొంత ఈ యొక్క రాహుల్ గాంధీ పాటలపై కూడా ఆసక్తిగా తెలంగాణ కూడా పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రత్న। రైట్, థ్యాంక్ యూ వేణు।